తెలంగాణ పాలిటిక్స్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? పార్టీల జంపింగ్స్ అంటారా, లేకుంటే చేరికలు గానే మాత్రం చూడొచ్చా, ఎలా అంటారు మీరు దీన్ని? అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే, అంటే జనరల్గా పాలిటిక్స్ అంటే గంభీరంగా ఒక ఒక రకమైనటువంటి రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్ళకే ఆసక్తి ఉండేటువంటి ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఫన్నీగా చాలా మనుషులకు ఏమంటారు వాటిని, మానసిక ఉల్లాసం కలిగించేటువంటి విధంగా, ఆహ్లాదం కలిగించే విధంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్, వంద మందిని ఒకటేసారి పంపించండి అని. అంటే నిజంగా కూడా ఈ రోజుకొక్కరు, ఈ న్యూస్ పేపర్లు కూడా ఒక బిగ్ షాక్, ఒక ఎమ్మెల్యే పోయినాడు బిగ్ షాక్ ఇట్లా. ఇప్పుడు అట్లా కొన్ని రోజులు నడిచింది. ఇవాళ నేను ఏదో చూస్తే సూపర్ సిక్స్ అంటున్నారు. ఐ మీన్ 4 ఎమ్మెల్సీలు పోతే సూపర్ 6, రేపు మళ్ళీ ఇంకొక 6. ఫైన్, ఐ మీన్ ఇది నిజంగా కూడా నా సలహా కూడా రాజకీయ పార్టీలకు ఏమంటే, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. రాజకీయ నాయకులకు కూడా వెళ్తే వెళ్ళండి, చట్టం అనుమతిస్తుంది కూడా వెళ్ళడాన్ని. మనం ఏదో అసలు ఇది ఉల్లంఘన అది ఇది అని అనుకుంటాం, కానీ మనం గత 10 సంవత్సరాలు చూసినప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా బంగారు తెలంగాణ కోసం వేరే పార్టీలను చేయాల్సినటువంటి అవసరం లేదు, వేరే పార్టీలను విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా తెలంగాణ పునర్నిర్మాణం కోసం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే వాళ్ళు మా పార్టీలో చేరుతున్నారు అని చెప్పి అట్లా చెప్పడం కాదు. టీడీపీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా శాసనసభలో పూర్తిగా ఆ పక్షాన్ని విలీనం చేసుకుంది, శాసనసభ పక్షం లేకుండా చేసుకుంది. ఇది ఒకటి గమనించాలి. రెండవది, ఇదంతా ఒక్కరోజులు కూడా జరగలేప్పుడు, ఇట్లాగే ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకొక ఆయన ఒక 1 ఇయర్ పాటు జరిగిన తర్వాత, ఎప్పుడైతే ఆ పార్టీ 2/3 మనుషులు అయితే ఎప్పుడు వచ్చి కలుస్తారో అప్పుడు విలీనాన్ని ప్రకటించారు. అప్పుడైతే పద్ధతిలో జరిగింది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, అప్పుడు ఎవరైతే వచ్చి చేరినారో వాళ్ళే ఇప్పుడు అటు వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భానుప్రసాద్ గారు నాకు మంచి మిత్రుడు, లేదా ఇప్పటివరకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ, అది పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, అది కడియం శ్రీహరి గారు కానీ, అది సంజయ్ డాక్టర్ సంజయ్ అండి, లేదు ముందు ఎలక్షన్స్కి ముందు ఉద్యమం టైంలో వచ్చినారు, బరసు బసవసారాజు సారాయ్య ఉండొచ్చు ఇంకోలేదు. కానీ ఇవాళ చేరిన 6 చూసుకుంటే, ఈ 6 కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదే 6 బీఆర్ఎస్లో పార్టీలో చేరారు. అప్పుడు ఇదే మాట చెప్పారు, ఇప్పుడు ఇటు వస్తున్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అంటే ఇక్కడ మనము ఒక కాంగ్రెస్ తప్పు చేసింది, లేదు బీఆర్ఎస్ అంత మంచినే చేసింది, లేదా బీఆర్ఎస్ తప్పు చేసింది, ఈ రెండు కూడా ఒక ప్రాసెస్లో జరిగినాయి. నిజానికి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి, అంటే మనకు ఆయారాం గయారాం అని ఇదేదో కొత్తగా జరుగుతున్నటువంటిది కాదు, చాలామంది తెలియదు ఇది ఆయారాం గయారాం అంటే ఏంటిది, ఎందుకు ఇట్లా వచ్చినారు. 1967 హర్యానాలో గయారాం అనేటువంటి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ అంటే యునైటెడ్ కాదు, పాత లెఫ్టిస్ట్ యునైటెడ్ ఫ్రంట్, ఆయన కాంగ్రెస్ నుంచి యునైటెడ్ ఫ్రంట్కి పోయి, యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఇంకో దానికి పోయి, అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్, ఒక్కరోజులో 3 పార్టీలు మారినాడు. ఒక్కరోజులో కనీసం మార్నింగ్ డే లైట్ నుంచి డే లైట్ అయిపోయింది, ఫ్రమ్ డాన్ టు డస్క్, దాన్ని అధిగమించి రాత్రి 2 గంటలకు కూడా చేరుతున్నారు ఇప్పుడు పార్టీలలో. ఐ మీన్ ఆయారాం గయారాం అనేటోడు కనీసం అటు పోయినాడు, అక్కడ నచ్చలేదు, మళ్ళీ వెనక్కి వచ్చినాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు గయారాం ఆగయా అని, ఆయారాం గయారాం అని చెప్పినారు. సో ఆయన పేరు గయాలాల్, గయాలాల్. సరే, ఇది జరిగింది, జరిగి అప్పటి నుంచి ఆ ట్రెడిషన్ వచ్చింది. బట్ రాజీవ్ గాంధీ గారు 1984-85 రాజ్యాంగంలో 52nd అమెండ్మెంట్ అనుకుంటాను, దాన్ని చేసి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉండాలి, అది స్పీకర్ ఆధ్వర్యంలో ఉండాలి, స్పీకర్ గారు ఇట్లా పార్టీలు మారేటువంటి వాళ్ళని కట్టడి చేయగలగాలి, ఆయన మాటే శాసనంలాగా ఉండాలి. నిజానికి అది వాస్తవం, అసెంబ్లీ సభ్యులకు సంబంధించి, అసెంబ్లీ ఆవరణకు సంబంధించి బయట చట్టాలు పనిచేయవు. స్పీకర్ నిర్ణయం మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, కానీ స్పీకర్ నిర్ణయాధికారాలను కోర్టు ప్రశ్నించదు. ఆ చట్టము 10th షెడ్యూల్లో కూడా చేర్చినారు, చేర్చి దాన్ని ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఇచ్చినారు. కానీ దురదృష్టం ఏమిటంటే, మన స్పీకర్లు కాన్స్టిట్యూషన్ను కూడా తుంగలు దొక్కేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్గా
సుప్రీంకోర్టు ఒక వార్నింగ్ ఇచ్చింది, ఒక రకంగా ఒక సున్నితమైన హెచ్చరిక చేసింది, 3 నెలల్లో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న స్పీకర్ దాన్ని పాటించలేదు. అఫ్ కోర్స్ ఈ సుప్రీంకోర్టు చెప్పింది, మొన్న చెప్పింది, కానీ చట్టం ఉన్నది 85 నుంచి ఉన్నది. దాన్ని ఏమాత్రం, అసలు నా డౌట్ ఏమంటే స్పీకర్లు చదువుతారా, చదివే అవగాహన వాళ్ళకు ఉందా, చదివారా ఎవరైనా స్పీకర్లు, చదివి మాట్లాడతారా అని కూడా నాకు అనిపించదు. కానీ అదొక ట్రెడిషన్ లాగా, అంటే మారకపోయిన వాడు చేతగాని వాడిలాగా ఉండేటువంటి వాతావరణం నెలకొంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం అది. కానీ ఎవరు నిర్ణయం తీసుకోలేదు రాజ్యాంగ విరుద్ధమని? స్పీకర్ గారు తీసుకోవాలి. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని, ఒకవేళ అది తప్పుంటే లేదా దాన్ని సవరించాలని అనుకుంటే, స్పీకర్ పక్షపాతంగా ఉన్నాడు అనుకుంటే మళ్ళీ కోర్టులను ఆశ్రయించడానికి అవకాశం ఉంది. ఇది ఈ ఓవరాల్ దీనిలో జరుగుతున్నటువంటి వ్యవహారం. దీన్ని ఒక మైండ్ గేమ్ లాగా లేదా దీన్ని ఒక పార్టీగా బలపడడానికి, వ్యక్తులుగా బలపడడానికి వాడుకుంటూ ఇది ప్రజల విశ్వాసాన్ని లేదా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేసేటది తప్ప దీన్ని మనం ఇంకా, అందుకే జనం కూడా చాలా ఆసక్తిగా ఎవడెటు పోతాడు, రేపు ఎవడు వస్తారని చూస్తున్నాను. ఈ పోయే వాళ్ళందరికీ నా సూచన ఏంటంటే, ప్రజలకు ఇంత టెన్షన్ కూడా కాదు, ఇది అవసరం లేదు. ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ప్లేస్లో ఇంకేదో సమస్య వస్తుంది, లేదా ప్రజల దృష్టిని ప్రభుత్వం దృష్టికి పోయేటువంటి అంశం వస్తుంది. కాబట్టి అంటే ఇది ఒకరికి నష్టము, ఒకరికి లాభం అనుకోవడానికి లేదు. గతంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లాభపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోతున్న వాళ్ళందరూ కూడా మరి రేపు ఎన్నికల్లో లాభపడతారా, వీళ్ళకి అదే దొరుకుతుందా అనేది సంబంధం. కాకపోతే ఇవాళ ఇట్లా వెళ్తున్న వాళ్ళందరికీ కూడా, అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక ప్రయోజనం, ఏదో ఒక హామీ, ఏదో ఒక రకమైనటువంటి అధికారం ఇవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వాటి కోసమే పోతారు. సరే, అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇప్పుడు నడుస్తున్న పాలిటిక్స్లో అట్లా. సో ఇప్పుడు అదంతా బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ ఎంకరేజ్ చేసినందువల్ల వచ్చినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష హోదా లేకుండా విలీనాన్ని చేయడం వల్ల అప్పుడు పార్టీలు నష్టపరిచే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆ పని చేశారు అనుకున్నప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి కూడా అట్లా అనుకోవడానికి లేదు. నేను కేసీఆర్ చేసినాడు అనేది కూడా తప్పు. కేసీఆర్ బుటాబుటిగా 15 మందినో 12 మందినో గెలిపించుకుంటే రాజశేఖర రెడ్డి 10 మందిని తీసుకోలేదు దాంట్లోంచి. సంగాన ఎవరు, సత్యనారాయణ రెడ్డి, రకరకాల వీళ్ళందరిని తీసుకున్నాడు కదా, అప్పుడు వీళ్ళ పార్టీని చేర్చలేదా? ఇవన్నీ పక్కన పెట్టండి, ఇందిరాగాంధీని చీల్చలేదా? ఇండియన్ నేషనల్ ఆమె ఎమర్జెన్సీలో ఓడిపోయి అవమానకరమైనటువంటి స్థితిలో ఆమె మొత్తం రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకున్నాను. ఒక పాడ్కాస్ట్లో మేనకా గాంధీ నరేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆమె ఎంత అప్పటి సినారియోని ఎంత ఇదిగా చెప్పినారంటే, కొన్ని రోజుల పాటు ఆమె వెలుతురు చూడలే ఇందిరాగాంధీ. ఆమెకి ఒక భయంకరమైన అవమానం అది. సంజయ్ గాంధీ ఓడిపోయినాడు, ఇందిరాగాంధీ ఓడిపోయినారు, సరే పార్టీ కొంతమంది గెలిచినారు, 50 మంది 60 మంది గెలిచినారు. ఒక 10-15 రోజులు ఆమె బయటికి రాలేదు, రూమ్లో కూడా లైట్లు లేకుండా ఉండేది. ఒక్క మనిషి లేడు ఇంట్లోకి, మేము ఇంట్లో